నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఐఏఎస్ ఆఫీసర్ పరికిపనుల నరహరి చేస్తున్న సామాజిక సేవలు స్ఫూర్తిదాయకమని, నరహరిని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం రోజు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్లో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన తండ్రి పేరుతో నిర్మించిన సత్యనారాయణ స్మారక శంకర ఐ విజన్ సెంటర్ను బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్రావు, జాతీయ కార్యదర్శులు అరవింద్ మీనన్, వై సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరు ఏకండి. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ మన ఈ మొదలు పెట్టుకున్నాను. మురళీధర్రావు గారిని సీనియర్ బీజేపీ నాయకులు, మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ వీరిని సత్కరించడానికి శ్రీ కోట్బా శ్రీ కె కుమార్ గారు, ఆలయ ఫౌండేషన్ పిఆర్ఓ శ్రీ దీట్ల రమేష్ గారు, ఆలయ ఫౌండేషన్ సిఇఓ It's a great illustration to our IAS officer Nandhari Garu. बहुत धन्यवाद देता है. आज परिका पंडला सत्यनारायण जी नेतना वैद्यशाला मध्य प्रदेश की प्रिंसिपल सेक्रेटरी का मेरु इंता चपटलु कोडिते तप्पु लेदु अनि चेप्पि मीकु मनवि चेस्तुन्नानु. అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వీళ్ళు వీళ్ళతో పాటు నా చిన్ననాటి మిత్రులైన వీళ్ళందరితో కలిసి శ్రీ పరికిపండ్ల సత్యనారాయణ సంస్మరణ శంకర విజన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమ సందర్భంగా వేదిక అలంకరించిన పెద్దలు పూజలు అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ బసంత్ నగర్ మరియు గోదావరి కని రామగుండం పారిశ్రామిక ప్రాంతం చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ నమస్కరిస్తూ పరికిపండ్ల సరోజన వారికి పాదాలు నమనం చేసుకుంటూ జనని జన్మ భూష్ట స్వర్గాదపి గరియసి మన జన్మ మనకు జన్మనిచ్చినటువంటి స్థలం మనకు జన్మనిచ్చినటువంటి గ్రామం మనకు జన్మనిచ్చినటువంటి ఈ బసంత గారు మన తల్లిదండ్రులతో సమానం. నేను ఇక్కడ ఇదే గ్రామంలో పుట్టి 1975లో ఇక్కడే 10వ తరగతి వరకు చదువుకొని మా తండ్రి గారు మా బాబు ఒక టైలరింగ్ వృత్తి చేసుకుంటూ మేము 5వ తరగతి అన్నదమ్ములం ఒక చెల్లెలు మమ్మల్ని ఎంతో ఆప్యాయతతో పెద్దవాళ్ళను చేసి విద్యాబుద్ధులు నేర్పి మేము 5వ తరగతి ఇంజనీర్లమే. మా చెల్లెలు ప్రొఫెసర్. ఒక టైలర్ కుటుంబం నుంచి ఒక టైలర్ అనేవాడు ఎంత కష్టపడి కాళ్ళు చేతులు ఆడిస్తే మేము ఈరోజు ఇంతటి వాళ్ళం అవుతాం. మీ అందరికీ తెలుసు రామ టైలర్ సత్యనారాయణ అంటే ఎంతో ఆప్యాయతతో కూడుకున్నటువంటి వ్యక్తి. వారు నేర్పిన విద్యాబుద్ధులు, వారు నేర్పినటువంటి చిన్నప్పటి నుంచి ఆ సంస్కృతి ఆ సాంప్రదాయాలు మాకెంతో మేము నేర్చుకున్న వాళ్ళమై ఆ తరువాత అదే విద్యాబుద్ధులతో అదే సంస్కృతి అదే సాంప్రదాయాలు అదే బుద్ధులను మేము ఇమడుచుకొని నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మధ్యప్రదేశ్లో గత 22 సంవత్సరాలు పనిచేస్తున్నాను. అయితే ఈ 22 సంవత్సరాలలో అనేక మార్లు బసంత నగర్ రావడం, ఇక్కడి వాళ్ళతో కలవడం, ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్తో, అదేవిధంగా
నా చిన్ననాటి మిత్రుడు 1992 బ్యాచ్ ఐఎంఎస్ఎస్ స్కూల్ అందరికీ పరిచయం. ఈ 1992 బ్యాచ్ నేను స్కూల్ వాళ్ళకి కలిసి 2003-04 నుంచి బిఎస్ బసంత ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరంటే ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో విషయాల్లో కేసీఆర్ కేటీఆర్ మాటలు నమ్మి మోసపోయారని, పార్టీలో చేరిన చాలా కాలం తర్వాత వీరి గురించి తెలిసి జ్ఞానోదయం అయిందన్నారు. ఈరోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నన్ను ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకు హాస్యాస్పదమని అంటున్నాను అంటే, దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మరిగినట్టు జనవరి 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 8.5 సంవత్సరాల నుంచి ఏమి జరుగుతుంది, ఏమి చేస్తున్నారు, బంగారు తెలంగాణని చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజల్ని నమ్మ పలికి ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే అంశాల మీద, అనేక విషయాల మీద తెలంగాణ బిడ్డలు ఈనాడు పడుతున్న అనేక ఇబ్బందుల మీద, ఏ తెలంగాణ వస్తే మన బతుకులన్నీ బాగుపడతాయని, మన నీళ్లు మన నిధులు మన నియమకాలు మనకి ఉంటాయి అని, ఏ తెలంగాణ బిడ్డ ఆత్మగౌరవం కోరుకున్నాడో తెలంగాణ వస్తే నా ఆత్మగౌరవం నాకు నిలబడుతుందని, ఈ ఆత్మగౌరవ విషయంలో అనేక వేదికల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించిన మాట వాస్తవం. అయినా కూడా అనేక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వేలాది మంది నన్ను అభిమానించే గుండెలతో మాట్లాడటం జరిగింది, కార్యకర్తలతో చర్చించడం జరిగింది. నిర్ణయం అయితే ఏది అనేది ఇంకా అప్పుడు చెప్పను, కానీ అతి కొద్ది రోజుల్లో మటుకు జాతీయ పార్టీల సొంత పార్టీ అనేది తప్పకుండా చెప్తాను. షూర్, 100కి 100% ఎవరైతే ఈ దొరల పాలనలో తొక్కబడ్డారు, ఇయ్యబడ్డారు, ఈ దొరల సంఖ్యలను తెచ్చుకొని బయటికి రావాలనుకునే ప్రతి ఒక్కరిని ఒకే ప్లాట్ఫారం మీదకి తీసుకురావడానికైతే నా వంతు కృషి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. టైం వచ్చినప్పుడు మాటలతో కంటే, ఇందాక చెప్పింది కదా, ఏ ఒక్క శాసనసభ్యుడిని, ఈ పార్టీలో ఉన్న ఏ ఒక్క శాసనసభ్యుడిని అసెంబ్లీ గేటు కూడా టచ్ కానియకుండా ప్రజా ఎలా అనేది ఇంకా కొద్దిగా టైం ఉంది. టైం ప్రకారం డెఫినెట్గా ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే కేసీఆర్ గారితో ఇబ్బంది పడ్డారో, ఎవరైతే మాయ మాటల వలన వారి రాజకీయ జీవితం సమాధి చేయబడ్డదో అనుకుంటున్నారో వాళ్ళందరం ఏకమవుతా, తప్పకుండా వారికి గుణపాఠం చెప్తాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో స్థానిక కృష్ణవేణి చౌక్ నందు మహాత్మా జ్యోతి బాపులే జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత హాజరయ్యారు. 197 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మహాత్మా దేవుడి గారి విశేషమైనటువంటి కలెక్టర్ గారు మన రేకోత్సవంలో పాల్పంచుకున్నటువంటి నారాయణ వెనకాల గారు కోరుతా ఉన్నాం. అన్ని విషయాలు తెలుసుకున్న వాళ్ళమే కాబట్టి మళ్ళీ అవే విషయాలు చెప్పి మిమ్మల్ని టైం వేస్ట్ చేయడం కాదు. ఒక విద్యాలయ కానీ పదే 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 రిపీట్ చేస్తున్న విషయాలు వాస్తవమే. వాస్తవానికి గతంలో విద్య కొంచెం తగ్గిన విషయం నిజమే, కానీ కానీ విద్య కన్నా ముందు విచక్షణ అనేది కోల్పోయి ప్రవర్తిస్తున్న విషయం ఒక్కసారి గుర్తు చేసుకోండి. దయచేసి ఈ రోజు వెనుకబడ్డ జాతుల్ని, వెనుకబడ్డ వాళ్ళని చదువు విద్యలో అన్నింటిలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఆ రోజు 200 ఏళ్ల క్రితమే జ్యోతిరావు పూలే గారు మహిళా విద్యకి సహకరించి ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ కూడా మహిళని అణచివేత అనేది కూడా కంప్లీట్ గా అయితే నిర్మూలన జరగలేదు. ఇక్కడ వచ్చిన నాయకులు కూడా నాకు తెలిసి వెనుకబడ్డ జాతుల వాళ్ళే తప్ప ఒక్కరు కూడా అగ్ర కులస్తులు లేరని నేను అనుకుంటున్నా, భావిస్తున్నా. కాబట్టి ఇప్పటికీ కూడా మహామహా నాయకులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జగ్జీవనరావు గారు ఎంపీలు కేవలం వెనుకబడ్డ జాతులకు మాత్రమే పరిమితి. ఈరోజు దేశం మొత్తం పదవి పెడితే దేశం మొత్తం పరిస్థితి ఎలా ఉందో తెలియదు, కానీ వాస్తవానికి గద్వాల్ పరిస్థితి మాత్రం నిజంగా ఈ నాయకులందరూ కూడా కేవలం వెనుకబడ్డ వాళ్ళకి మాత్రమే నాయకులుగా మిగిలిపోయిందని చెప్పడానికి ఈ రోజు ఇక్కడ ఎవరు కూడా అంటే బీసీలు ఎస్టీలు ఎస్సీలు తప్ప ఇంకో నాయకులు ఎవరు కనిపిస్తలేరు. ఉండరాని ఎవరైనా ఒక్కరెవరైనా చేయకుండా ముందుకొస్తారు. కాబట్టి దయచేసి ఇది ఒక కలెక్టర్ గారితో లేకపోతే అధికార పార్టీలో ఉన్న వాళ్ళతో బాధ్యత కాదు, డెఫినెట్ గా ఒక నాయకుడిగా అవగాహన ఉన్న వాళ్ళలో మనందరి బాధ్యత. కాబట్టి మీరందరూ కూడా ముందుకొచ్చి ఈ మార్పులో ఒక పొరపాటు కావాలని కోరుకుంటున్నాను మా సోదరులని. అలాగే శ్రీమతి సవిత వెంకటయ్య గారికి టీడీఎస్ఏ కార్పొరేషన్ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భాన్ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జ్యోతిరావు పూలే గారు 1827 సంవత్సరంలో మహారాష్ట్రలో జన్మించారు. వారు ఏప్రిల్ 11వ తారీఖున జన్మించారు. వారు సంఘ సంస్కర్త, స్వాతంత్రం ఉన్నారు. వారు మహిళల విద్య కోసం ఎంతో కృషి చేశారు. మొట్టమొదటి పాఠశాల మహిళా విద్యాల కోసం వారే స్థాపించారు. వారి భార్యని చదివిస్తూ సమాజంలో ఎంతోమందికి మహిళలకు కూడా చిన్నారులకు బాలికలకు విద్యను అందించారు. దాంతోపాటు బడుగు బలహీన వర్గాల యొక్క సాధికారత కోసం కూడా వారు ఎంతో కృషి చేశారు. సమాజంలో కుల వ్యతిరేక సమాజాన్ని స్థాపించడానికి కూడా వారు కృషి చేశారు. మరి వారి జీవితం యొక్క జీవితంలోని ఆశయాలన్నీ కూడా మనకు ఆదర్శప్రాయాలు. మన తరానికి అవన్నీ కూడా మనం వారి యొక్క జీవిత ఆశయాలు స్మరించుకుంటూ మనం కూడా ముందుకెళ్ళాల్సిన ఒక అవసరం ఎంతో ఉంది. మరి మన జిల్లాలో కూడా అందరికీ విద్యార్థినులకు మెరుగైన విద్య అందించడంలో మనందరం కూడా కృషి చేయాలి. మరి మహిళల విద్య కోసం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల యొక్క సాధికారత కోసం అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ మరోసారి అందరికీ కూడా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భాన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బీజేపీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని బీసీ ఎస్సీ హాస్టల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొని
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజ చైతన్యం కోసం కులరహిత సమాజం కోసం జ్యోతిరావు పూలే చేసిన కృషిని కొనియాడుతూ విద్యార్థుల మీద మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ మహనీయుని గొప్పతనమేనని వారన్నారు. పెద్దశంకరంపేట కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను వివిధ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాట్లాడుతూ పులి తన అనుచరులతో కలిసి అణిగారిన వర్గాల ప్రజల సమాన హక్కుల పొందడానికి ఎన్నో పోరాటాలు చేశాడని, అతని భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకాలు అందించడంలో తోడ్పడిన గొప్ప వ్యక్తి అని, అణగారిన వర్గాల మహిళలకు ప్రజలకు విద్యను అందించడంలో పూలే బాలికల కోసం మొదట పాఠశాల 1948లో పూణెలో ప్రారంభించాడన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిబాబు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం అందరూ సమానమని చెప్పేసి ఎంతో కృషి చేసిన ఒక మహనీయుడు. ఆయన ఆశయాలు మనమందరం కూడా ఆయన అడుగుజాడలో మనం నడవాలని, నేటి యువత ఆయన చరిత్ర తెలుసుకొని ఆయన అడుగుజాడలు నడవాలని, వాళ్ళు చూపిన మార్గంలో మనం అందరూ పోవాలని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు మనమంతా ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామంటే డాక్టర్ అంబేద్కర్ గారు మరియు జ్యోతిబా పూలే వీరి వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎన్నో కష్టాలు ప్రసంగి మన కోసం ఈ నేటి ఎందుకంటే వాయు భారతాలు ముందు జాగ్రత్త ఊహించి వాయు భారత పౌరుల కోసం ఏదైతే అగ్రవర్గాలే కాకుండా ఈ పడుగు బలైన వారు వెనుక వర్గాల వారు అందరూ ముందుకు రావాలి, అందరూ కూడా చైతన్యవంతులు కావాలి, అందరూ కూడా మా ఆరోగ్యంగా ఆర్థికంగా అందరూ బాగుండాలి, అందరూ భూస్వామి గారి ఉద్దేశంతో వాళ్ళు కొట్లాడ పట్టుకునే వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి పట్టుకునే మనము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి మరోసారి వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగించుకుంటూ వారి మార్గంలో నేటి యువత మనం అందరం కూడా పోవాలని చెప్పేసి నేటి యువత కూర్చుంటున్న ప్రజలందరూ కోరుకుంటూ. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంతో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నోటిఫికేషన్స్ వేయడం తిరిగి ఆ నోటిఫికేషన్లపై కేసులు వేయించడం ఈ ప్రభుత్వానికి కొత్తేమీ కాదని, నిరుద్యోగ యువత తరపున వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పోరాటం చేస్తుందని వైఎస్సార్టీపీ వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ చొప్పరి ప్రసాద్ అన్నారు. జన్మిలాక నాయకత్వం జన్మిలాక
అఖిల పక్షాలకు స్టూడెంట్స్ కి అందరూ కూడా వినయం చేసుకుంటూ ముగిస్తున్నాం. జై జై షర్మిల్ చేసి ఈ ఫోరం ని ప్రతి విద్యార్థి సంఘాలు అఖిల పక్ష సమావేశాలు వికారాబాద్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తే అన్ని అఖిల పక్ష విద్యార్థి సంఘాలు అన్ని వచ్చినాయి. అన్ని కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ అందరూ కూడా వచ్చి మేము తప్పకుండా ఈ జీసేవ్ ప్రోగ్రామ్ ఫోరం కు మేము సపోర్ట్ చేస్తామని ఎంతో ఘన విజయంగా నిన్న విజయం జరిగింది. ఆ విధంగానే 17 తారీఖు కూడా మళ్ళీ నిరాహార దీక్ష చేస్తూ 17 తారీఖు 100,000 మంది కూడా ప్రగతి భవన్ ముట్టడి చేయాలని అందరు అఖిల పక్షాలు కూడా చేసింది. కాబట్టి తిరిగి ఆ విధంగా రోడ్ల మీదకి వచ్చి అంత నిరేదం ఏదైతే ఉద్యోగులతో తెలంగాణ వచ్చింది అదే ఉద్యోగులం అదే తెలంగాణ ప్రభుత్వం అదే కేసీఆర్ అదే నిరుద్యోగులు గద్దెదించబోతున్నారు. త్వరలో షర్మిలతను కూడా తొలి మహిళా ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు. ఎందుకంటారంటే ఈ రోజు సమస్యలు చూస్తే రైతులకు చూస్తే నిన్న మొన్న వడగండ్ల వానకు చూస్తే మన మోహన్పేట పరిపల్లి కూడా ఎంతో ఆదాయిపోయింది. అలాంటి దాంట్లో ఇదివరకు రైతులకు పరిహారం పట్టలేదు. ఈ విధంగా చూస్తే ఎన్ని ఆరోగ్యశ్రీ గానీ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ గానీ అది 108 గానీ ఎక్కడ చూసినా సప్పుడు లేవు. ఆ విధంగా ఈ రోజు చూస్తే ప్రతి జనాలు పేదవారింటికి పేదవారి దగ్గర చూస్తే నిజంగా రాజశేఖర రెడ్డి పరిపాలన ఉన్నప్పుడే మాకు బాగుండే. ఒక ఇల్లు లేదు, భూమి లేదు, ఏది లేదు, ఆరోగ్యశ్రీ కొడుకొచ్చే పైసలు కావాలంటున్నావు, ఎక్కడ పోయినా కానీ ఉద్యోగాలు లేవని ప్రతి పేదవాడు చూస్తే ఇలా నిజాన్ని చెప్తే రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉన్నది. బియ్యం కూడా ఇచ్చేది లేదు గవర్నమెంట్, మళ్ళీ ఆ రేషన్ కార్డు బియ్యం కూడా లేదు ఇచ్చేది లేదు. అది ఆ విధంగా మరి ఉన్నది. కాబట్టి ఈరోజు ఈసే పూరం ఏర్పాటు చేసి స్టూడెంట్స్ వేకెన్స్ తప్పకుండా వేయాలి. నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు 3,016 నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు, ఉద్యోగాలు చేయలేదు. మరి నిరుద్యోగ వృద్ధి చేయాలి, నిరుద్యోగ వృద్ధి లేదు. ఈ విశ్వాస్ కమిటీ ప్రకారం 197,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే 80,000 ఖాళీ ఉన్నాయి, 80,000 ఇస్తామని ఆ యొక్క మన అసెంబ్లీ సాక్షి చెప్పిండు మన కేసీఆర్ గారు. కానీ ఆ 80,000 కూడా వేయలేదు. మొన్న టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ చూస్తే అది లీకేజ్, మొన్న 10th క్లాస్ ఎగ్జామ్ పిల్లల్లో చూస్తే అది లీకేజ్. ఆ లీకేజ్ల వల్ల కూడా మళ్ళీ ఇంకోటి టీఎస్పీఎస్సీ లీక్ అయిపోయిన వాళ్ళు మాత్రం దాన్ని పట్టుకోలేదు. వాళ్ళ మీద కేసు లేదు, ఈడీ లేదు, ఏది లేదు. మొన్నటి మొదటి తెలంగాణ మన తాండూరులో పేపర్ లీకేజ్ అంటే టీచర్లను తీసుకుపోయి వాడి ఎందుకు చిన్నవారిని అంటే ఏమో జైల్లో తీసుకుపోతున్నారు, పెద్దవారిని ఏమో మరి వాళ్ళు ఏది దాని మీద పరిష్కారం లేదు. కాబట్టి టీఎస్పీఎస్సీ రద్దు చేయాలి, ఆ యొక్క ఎవరైతే చేరిన దాన్ని బదిలీ చేయాలి. ఈ విధంగా చేస్తేనే మేము ఆ కండిషన్లన్నీ నెరవేర్చి మీరు చేస్తాం. లేకపోతే ఇంకా రోడ్ల మీదకి వచ్చి తప్పకుండా కేసీఆర్ పతనం దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలిగెక్కువ అన్నట్టుగా కేసీఆర్ ఆ విధంగా చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఇంతమంది కనిపించారు, రేపు పొద్దుగాల చూడండి ఎంతమంది ఉంటారు. అదే ఇంద్రపారి దగ్గర కానీ ప్రగతి భవన్ ముట్టడి కానీ సెక్రటరీ ఇవన్నీ ముట్టడిచ్చి ఖచ్చితంగా కేసీఆర్ పతనం స్టార్ట్ అయిపోయింది. త్వరలో మన షర్మిలక్క గారు తొలి మహిళా ముఖ్యమంత్రి కాబోతున్నది. మేము వికారాబాద్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా కూడా ఎగిరబోతున్నామని ఈ యొక్క మన పత్రికా మిత్రులకు పోలీసు నిరుద్యోగులకు ఆసరగా ఈరోజు 3,400 కిలోమీటర్లు మన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలక్క గారు ఊరు ఊరున రోడ్డు పోయిన ఎంత వాహనంతో తిరుగుతూ నిరుద్యోగుల సమస్యలను తెలుసుకొని పార్టీ పెట్టకముందే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తూ నిరుద్యోగుల కష్టాలను ఏమైంది తెలంగాణ, ఎటువైంది తెలంగాణ అని, ఎందుకు నియామకాల కోసం ఏర్పాటు చేసిన ఈ తెలంగాణకి ఎందుకు నిరుద్యోగులు మారినారని చెప్పి ఒక సమస్యను పరిష్కరించి ఆ యొక్క సమస్యను తెలుసుకొని ఆ షర్మిలక్క గారు ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేయడం జరిగింది. అదే దాని మీద ఈరోజు టీసేవ్ అనే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం ఫోరం ఏర్పాటు చేయడం. టీసీ యొక్క ఫోరం యొక్క నినాదం ఏంటంటే ప్రతి వాది ఈ టీసీ ఫోరం ఏర్పాటు చేసి ప్రతి పార్టీని కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సిపిఐ సిపిఎం మందకృష్ణ మాదిగన్న ఇలాంటి వారందరినీ ప్రతి పార్టీ వారికి ఉత్తరాలు రాస్తూ ప్రతి పార్టీకి వెళ్లి అందరం కలిసి మన పార్టీ జెండాలన్నీ పక్కన పెట్టి ఈరోజు నిరుద్యోగ సమస్యతో తెలంగాణ కొట్టుమిట్టాడుతున్నది. మన నిరుద్యోగులందరూ రోళ్ల మీదకి వచ్చినారు, వాళ్లకు ఎన్నిసార్లు మరి వేసి మన వేకెన్సీ వేసి కూడా ఈరోజు నినాదం చేసుకుంటే ప్రతిసారి పేపర్ నోటిఫికేషన్ వేయడం, పేపర్ లీక్ అవడం, నోటిఫికేషన్ వేయడం, పేపర్ లీక్ అవడం. మన నిరుద్యోగులందరూ కూడా ఎన్నిసార్లు కోచింగ్లో పోయినా కానీ మళ్ళీసారి కోచింగ్ పోవాలంటే ఈసారి మరణశిక్షణ తప్ప వాళ్ళకి ఏది లేదు. ఎంతమంది మన నిరుద్యోగులు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు చూస్తే మేము 5 రూపాయల భోజనం తిని చెప్పులు అరిగిపోయి తిరుగుతున్నాం, కానీ మాకు ఇంకా ఈజీలు అయిపోయినా కానీ ఉద్యోగాలు లేవని అంటున్నాం. అణగారిన వర్గాల కోసం జీవితాన్ని దారబోసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట అధ్యక్షులు గొర్రె రమేష్ కొనియాడారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిగనిలో తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే.
మహాత్మా జ్యోతిరావుల ఆశయాలను మహాత్మా జ్యోతిరావుల ఆశయాలను మహాత్మా జ్యోతిరావుల ఆశయాలను మహాత్మా జ్యోతిరావు ఫులే పుట్టినరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే అంటే ఈ ప్రపంచానికి అక్షర జ్ఞానం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆయన 1827 ఏప్రిల్ 11వ తారీఖు రోజున ఒక పద్మశాలి కుటుంబంలో పుట్టి అప్పటికే ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడం కోసం మరి సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే. ఆయన ఏదైతే ఈ సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని కానీ అక్షర అంటే విద్య లేనటువంటి విధానాన్ని కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి కులతత్వానికి మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహోన్నతుడు. ఆ రోజుల్లోనే మరి పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడుకుంటలేనటువంటి వర్గాలు ఎవరైతే చదువుకొని వాళ్ళు ఉన్నారో ఆ చదువుకున్న వాళ్లకు చదువు నేర్పించడం కోసం తన భార్య సావిత్రిబాయి ఫులే గారికి అప్పటికి చదువు రాదు, చదువు రానప్పటికి కూడా ఆయన భార్యకు తనే చదువు నేర్పించి ఆమెతోటి ఎక్కడైతే అంటరాని కులాలు ఉన్నారో దళితులు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ అప్పుడు ఈవేందో బ్రాహ్మణులు కూడా చదువుకోలేనటువంటి మహిళలందరూ కూడా మరి పేదలందరూ కూడా ఆయన చదువు చెప్పించినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మరి అంటరానితనాన్ని రూపుమావడం కోసం ఈ సమాజానికి అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈ సమాజంలో సమూల మార్పులు రావాలని ఈ సమాజంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని జాతులు సమాన స్థాయిలో ఆత్మగౌరవంగా బతకాలని మరి గొప్ప సేవలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఎలా మహాత్మా జ్యోతిరావు ఫులే. సాంఘిక దురాచారాలకు అంటరానితనానికి బ్రాహ్మణ ఆధిక్యతానికి మరి బ్రాహ్మణ యొక్క అంచివేతకు ఈరోజు ఆయన చాలా పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి సఫలీకృతులై మరి సమాజానికి ఎంతో మార్గదర్శకంగా నిలిచిండు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువులలో మొట్టమొదటి గురువు మహాత్మా జ్యోతిరావు ఫులే. మహాత్మా జ్యోతిరావు ఫులే 197వ జయంతి ఉత్సవాలను బీసీసీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం గోదావరికని దుర్గానగర్లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్దపల్లి డీసీసీ అధ్యక్షులు రాజ్ ఠాగూర్ మకాన్ సింగ్ పాల్గొని మహాత్మా ఫులే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డ మహోన్నత వ్యక్తి ఫులే అని కొనియాడారు. రామగుండం కాంగ్రెస్ పార్టీ బీసీల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడానికి విచ్చేసిన రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారతదేశ అభ్యున్నతికి బడుగు బలహీన వర్గాల వికాసమే మార్గమని దానికి కేవలం విద్య ద్వారానే సార్థకత లభిస్తుందని ఆ రోజు గ్రహించిన మహాత్మా జ్యోతిరావు ఫులే గారు భారతదేశంలో బడుగు బలహీన వర్గాల వారిని అందరినీ కూడా విద్య వైపు మరణించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా తన భార్య జ్యోతిరావు ఫులే బాయిని కూడా సావిత్రిబాయి ఫులే గారిని కూడా ఒక టీచర్ గా తీర్చిదిద్ది ఎంతో మంది మహిళలకు విద్య వైపు మరణించి మన బడుగు బలహీన వర్గాల వారందరినీ కూడా విద్యావంతం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన ఆశయాలు నెరవేరాలని రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి అధికారం వైపు అందరూ నడిచే విధంగా ప్రయాణం చేయాలని దానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న రాజాకు గారు మాట్లాడుతున్నారు. పేద బలహీన వర్గాల సంక్షేమం కొరకి అనేకమైన పోరాటం చేసి ఇలా స్వయంగా ప్రతి ఒక్క పేదవాడు విద్యను అభ్యసించాలి, మహిళా చైతన్యవంతంగా కావాలి అని, మహిళలకు విద్య నేర్పాలంటే మహిళే కావాలి, మరి అలాంటి మహిళ ఎవరైనా ఉండాలంటే స్వయంగా ఆయన భార్యను సావిత్రిబాయ్ ఫులే గారిని చదివించి ప్రథమ ఉపాధ్యాయురాలిగా ఈ చరిత్రలో నిర్మించినటువంటి గొప్ప మహాత్ములు. మరి ఆ సంస్థల వల్ల ఇలా మహిళలు ఇంకా చదువుకొని ఈ దేశానికి ప్రపంచంలో ఆదర్శవంతంగా ఉండాలనే దానికి కారణం మహాత్మా ఫులే గారు. మరి ఆ పేద బీసీ వర్గాల
వారిని అణచివేతటువంటి కార్యక్రమాన్ని ఆరాధనలో అగ్రవర్ణాలు చేస్తా ఉంటే అనేక పరామర్శలు చేసి మరి బీసీ వర్గాలకు అండగా గడ్డగా ఉండి ధైర్యంగా ముందుండి ఇలా ఏ అభివృద్ధి జరిగిందన్న దానికి వారి యొక్క పోరాట ఫలితం ఈరోజు మనం చూస్తాము. వారి బాటలు నడుస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. అనగబడినటువంటి కులాలు బీసీ బలహీన వర్గాల వారు అదే మాదిరి అంబేద్కర్ ఆశయాలతో దళితం బహుజనులందరికీ అంశాలతో నిరంతర పోరాటం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిన విషయాన్ని మరి కార్యక్రమం అలాగే జ్ఞాపకం చేస్తాను. సామాజిక విప్లవ ఉద్యమ పితామహుడు పూలే అని వారి యొక్క ఆలోచనలు ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని సమతా సైనిక దళ రాష్ట నాయకులు మార్షల్ దుర్గం నగేష్ అన్నారు. ఈ మేరకు మంగళవారం జ్యోతిరావు పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని మహానీయుల జయంతి రామగుండం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరికని రాజేష్ థియేటర్ ప్రాంతంలోని పూలే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. వారి గురువులుగా స్వీకరించినటువంటి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి బుద్ధునికి నా యొక్క జోహార్లు పంపిస్తూ నేను మార్షల్ దుర్గం నగేష్ సమతా సైనిక దళ దాంట్లో పనిచేస్తూ ఉన్నా. మీ అందరికీ సుపరిచితుడు నేను యాదవ్. అంబేద్కర్ గారు స్థాపించిన సంస్థ మాతృ సంస్థ సమతా సైనిక దళ్, ఇది 1924 సెప్టెంబర్ 24వ తేదీన స్థాపించబడ్డటువంటి సంస్థ. సరే, ఈ యొక్క మహనీయుల జయంతి ఉత్సవాలను జరిపిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి, అదేవిధంగా మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి కమిటీకి, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన రామగుండం ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే చంద్రన్న గారికి, వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున, వేదిక ముందున్నటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క జయదీరం తెలియజేస్తూ, మరి ఈరోజు గొప్ప విషయం, అందరికీ జ్యోతిరావు పూలే గారి జయంతి శుభాకాంక్షలు. జ్యోతిరావు పూలే గారు ఒకటే మాట చెప్తారు, ఏంటంటే విద్య లేకపోవడం వల్ల జ్ఞానం లేకపోయింది, జ్ఞానం లేకపోవడం వల్ల వివేకం లేకపోయింది, వివేకం లేకపోవడంతో ఐకమత్యం లేకపోయింది, ఐకమత్యం లేకపోవడంతో మన వల్ల అందరూ శక్తి లేకుండా పోయారు. శక్తి లేకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా అప్పుడు సూర్యులు అనబడే వాళ్ళంతా కూడా అధోగతి పాలేరు. అందరూ కూడా మరి ఆ బయటికి అప్పుడే ఎన్నో విద్యాలయాలు నెలకొల్పి, ముఖ్యంగా స్త్రీలకు విద్య అవసరం అని చెప్పేసి స్త్రీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ విద్యాలయాలు నెలకొల్పి వాళ్ళందరికీ విద్య నిర్దేశించవేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే వారి దంపతులు. అదే మార్గంలో అంబేద్కర్ గారు వచ్చారు. అంబేద్కర్ గారు కూడా మనకు రాజ్యాంగం రాశారు, రాజ్యాంగంలో హక్కులు రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఆ రిజర్వేషన్ల ద్వారానే మనం ఇప్పుడు ఇంత గర్వంగా మరి ఉంటా ఉన్నాం. తనకు కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ వారు మెదక్లో గుండెకు సంబంధించి రక్షణ ఎలా చేసుకోవాలన్న దానిపై అవగాహన నిర్వహించారు. చైర్మన్ భద్రారెడ్డి, ఎండీ ప్రీతిరెడ్డి, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రకాష్ మెదక్ డాక్టర్ పెంటాగోడ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించి ఈ మధ్య కాలంలో సంభవించినటువంటి గుండె జబ్బులు, వారి సమస్యలు తెలుసుకుని ముఖ్య సూచనలు ఇవ్వడం జరిగింది. మీకు మా సేవలు ఎలా అనిపించాయి? మీకు ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నాయా? మీకు ఎలాంటి వైద్య సలహాలు, వైద్యపరంగా ఎలాంటి సలహాలు అయినా కావాలా, ఆరోగ్యపరంగా ఎలాంటి సలహాలు అయినా కావాలా, అలాంటి వాటి అన్ని మీ డౌట్స్ అన్ని తీర్చడానికి మా డాక్టర్ గారు మీ ముందు ఉన్నారు. మీరు మీ అనుభవాలు మాతో పంచుకోవచ్చు, మీకు ఏమైనా ఎలాంటి వైద్యపరమైన సలహాలు కావాలన్నా మాతో అడగచ్చు. పేషెంట్ ఫోరం అంటే మనకు పేషెంట్ గ్రూప్, నేను డాక్టర్ని మన పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసుకున్నాం, మనం ఒక ఫ్యామిలీ అన్న సార్ సందీప్ గారు అన్నట్టుగా. సో అందరికీ వెల్కమ్. మీరందరూ అంటే ఏదో బాధలో చెస్ట్ పెయిన్ కానీ లేకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వచ్చారు, మేము ట్రీట్ చేశాము. మన ఒక రిలేషన్ ఉంది,
సో మేము ఎట్లా నేను ప్రతి ఇక్కడ కాకుండా మల్లారెడ్డికి అవసరమై ఎక్కువ ట్రీట్మెంట్ కావాలంటే అక్కడ కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో ఐఎమ్ హ్యాపీ టు సీ అండ్ అందరికీ ఇలా కలిసినందుకు సంతోషంగా ఉంది సో ఈ పేషెంట్ ఫోరం అనేది ఇప్పుడు అందరి హెల్త్ని అసోసియేషన్ తెలుసు మీకు బట్ మా చైర్మన్ గారు భద్రారెడ్డి సార్ కృతిరెడ్డి మేడం అండ్ మహేందర్ పాల గారు వీళ్ళందరి ఆలోచన అనమాట సో ఒకసారి అందరు కలిసి అందరు పేషెంట్ గుడ్ మార్నింగ్ సో ఈ పేషెంట్ ఫోరం అనేది ఫస్ట్ టైం మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ మెదక్లో పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పేషెంట్స్ని కలవడం అనమాట సో స్టంటింగ్ చేసుకున్న బైపాస్ చేసుకున్న పేషెంట్స్ అందరినీ ఒకసారి కలిసి వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అక్కడ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఎలా జరిగింది అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఏమైనా ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలన్నా హాస్పిటల్లో వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అవన్నీ తెలుసుకోవడం ప్లస్ వాళ్ళకు ఆత్మీయంగా పలకరించి ఇంకా ఏమన్నా వాళ్ళకు బాగోగుల కోసం కలవడం జరిగింది అనమాట దీనికి మా సిఓ గారు మహేంద్రపాల గారు అలాగే అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ సందీప్ గారు అలాగే లోకల్ డాక్టర్లు డాక్టర్ పెంటనోడు సార్ గారు ఫిజిషియన్ అండ్ సూపరింటెండెంట్ గారు కూడా వచ్చారు చాలామంది ఒక 100 పైన పేషెంట్స్ వచ్చారు వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి వాళ్ళకు డౌట్స్ లేకపోతే వాళ్ళకి ఏమన్నా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడం జరిగింది వాళ్ళకు తగిన సూచనలు అది ఇవ్వడం జరిగింది అనమాట ఎలా చేయాలి సమ్మర్లో ఎలా ఉండాలి అటువంటి ఆరోగ్య సూచనలు చేయడం జరిగింది ముందు ముందు కూడా ఈ అవకాశాలని పేషెంట్స్ వాళ్ళందరూ ఉపయోగించుకొని మన మెదక్కి దగ్గరలో ఉన్న హాస్పిటల్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ దాంట్లో మంచి ఆరోగ్యశ్రీ కానీ నాన్న ఆరోగ్యశ్రీ కానీ డబ్బుల ప్రకారం ఏ రకంగా మంచి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంతటితో వార్తలు సమాప్తం నమస్కారం ఆ నా తన